సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ డైరెక్టర్? డైరెక్టర్ ఫస్ట్ చెప్తా, ఎందుకంటే ఏ నటుడికైనా ఇప్పుడు మనకు సినిమాను పరిచయం చేసిన డైరెక్టర్, నన్ను సినీ నటుడిగా పరిచయం చేసిన డైరెక్టర్ తేజ గారు. 1000 అబద్ధాలు, హోరా హోరి, నేనే రాజు నేనే మంత్రి, 3 సినిమాలు చేశాను. ఆ డైరెక్టర్ గారు నన్ను ఫస్ట్ అవకాశం ఇచ్చింది కాబట్టి. ఎలా వచ్చింది ఆ అవకాశం? ఎలా వచ్చింది? ఆడిషన్స్ పెట్టారు, ఆయనను చాలాసార్లు ట్రై చేస్తే ఆడిషన్స్ పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేశాడు. సో ఈజ్ ద మంచి నా డైరెక్టర్ తేజ గారు అని నేను హ్యాపీ ఫీల్ అయితే అప్పుడు, ఎందుకంటే నన్ను ఫస్ట్ పరిచయం చేశారు. ఇక తర్వాత ప్రతి డైరెక్టర్ సూపరే, ఎందుకంటే ఒక్కొక్కటి గొప్ప క్యారెక్టర్ కదా మనకి ఇచ్చిన, అన్నీ బెస్ట్ ది బెస్టే ఇస్తున్నారు. సో తేజ గారు ఎలా చూసుకునేవారు మిమ్మల్ని? తేజ గారితో సెట్లో మన షాట్ ఉన్నప్పుడు మన షాట్ చేస్తాము, ఆయనతో ఉండగలిగితే, ఆయనతో మాట్లాడుకోగలిగితే, ఆయనతో ఫ్రీడమ్ చేసుకోగలిగితే ఒక ప్రపంచంలో ఉన్న ప్రతి సబ్జెక్ట్ బుక్, మీకు ఏ సబ్జెక్ట్ కావాలని ఆయన డిస్కస్ చేస్తాడు, ఓపిక్గా సలహా ఇస్తాడు. సెట్లో తీసే షాట్ ఆ టైంలో కాక మిగతా టైంలో ఓపిక్గా ఆయన వర్షన్లో మనకు ఆన్సర్ చేస్తాడు. అది మంచి. ప్రతి డైరెక్టర్, ఇప్పుడు తేజ సార్ అయినా ఆయనదో స్టైల్, మన శతమానం బోధి డైరెక్టర్ గారు కూల్గా ఆయనకు కావాల్సింది తీసుకుంటాడు, అనిల్ రావుపూడి సార్ ఫ్రీడమ్ ఇచ్చి తీసుకుంటాడు, హరీష్ శంకర్ సార్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇచ్చాడు. ఇలా ప్రతి దర్శకుడి దగ్గర, అందుకే ఎందుకంటే ఒక డైరెక్టర్ అని కాదు, నేను చేసిన ప్రతి దర్శకుని దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, అందరి దగ్గర ఒక స్పెషల్ పాయింట్ ఉంది, అది 100% నేను చెప్పగలను. ఫేవరెట్ యాక్టర్? 100% అందరూ చెప్తారు కదా, నా చిరంజీవి గారిని చూసేస్తాం మనం ఇండస్ట్రీకి. ఇక్కడికి వచ్చాక మనం వైవిధ్యంలో ఒక్కొక్క నటుని మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు యువకులు, ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిస్టులు అందరూ నవాజుద్దీన్ సిద్దికీ అంటారు చాలా వరకు చెప్పే వర్డ్, మనతో నటులు చూస్తారు. కొంతముందు జనరేషన్ వరకు కోట శ్రీనివాసరావు గారు అంటారు నటనలో తీసుకునేటప్పుడు. కానీ ఇండస్ట్రీకి రావడానికి ప్రతి ఒక్కరు చెప్పే వర్డ్ ఒకటే ఉంటుంది. పెద్ద పెద్ద హీరోలు కూడా చెప్పేది చిరంజీవి గారిని చూసి వస్తారు, చిరంజీవి గారిని ఇన్స్పైర్గా తీసుకుని వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి, మనం కూడా అలాగే వచ్చాం. సో ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూసినప్పుడు లేకపోతే ఆయన కలిసినప్పుడు చూసింది ఒక సందర్భం, కలిసింది ఒక సందర్భం, చూసింది ఇందిరా షూటింగ్ అప్పుడు ఆయన సెట్కి వెళ్ళినప్పుడు. నేను చూడ్డానికి వెళ్ళా, దర్శకుడు కనపడితే దండం పెట్టి ఒక అవకాశం తీసుకుందామనే వెళ్ళా. అంటే అవకాశాల కోసం తిరుగుతూ ఉంటే అప్పుడు చిరంజీవి గారు షౌకత్ అలీ ఖాన్ ఇంటి దగ్గర సీన్ జరిగాక, ఇంట్లో సీన్ ఉంటుంది కదా దెబ్బలు తిని వచ్చినప్పుడు సోనాలి బింద్రే గారు, ఆ బెడ్ సీన్ చేస్తుంటే నేను వెళ్ళా, ఆ సీన్ చేస్తున్నారు. అప్పుడు చిరంజీవి గారు సెట్లో ఎవరైనా కొత్త కనపడ్డా లేకపోతే ఎవరు అని అనుకున్నా కానీ కొద్దిగా చూస్తుంటారు కదా, చిరంజీవి గారు ఐ కాంటాక్ట్ తోటి అన్నారు, నాకు బాగా గుర్తు అన్నారు. నేను సిగ్గుపడుతూ ఆయన నన్ను చూసిన ఆనందంలో నీకు కన్నీళ్ళు వస్తాయి ఫస్ట్, ఎవరికైనా కానీ అంటే అంత అభిమానం ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ఒక గూస్ బంప్స్ అనే చిన్న పదం మనకి ఏడుపు వస్తుంది, అరే అన్న చూసిండు మనల్ని ఇట్లా అన్నాడు అని చెప్పి ఎవరితో చెప్పుకోలేము అరవలేము, అంత లోపల ఆపుకుంటే ఇలా అన్నాడు అనగానే నేను సిగ్గుపడ్డా. మళ్ళీ తర్వాత అన్నాడు అంటే ఎందుకు వచ్చావు అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చాడు, ఏంటి ఇక్కడ అన్నట్టుగా ఒక సిగ్నల్ ఆయన నేను అర్థం చేసుకున్నాను. అన్నాక నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ ద్వారా వెళ్ళాను అన్నట్టు, ఆయన ఈ చూపెట్టా అని నేను అంత క్యాజువల్గా చెప్పేసిన, అంత భయంలో అంత భక్తిలో చెప్తే అన్నాడు, అలా నవ్వాడు. అది నా జీవితంలో గుర్తుండిపోయిన చిరంజీవి గారితో మొదటిసారి మాట్లాడుకున్న ఆ టైం. తర్వాత నేను డైరెక్ట్ 150 చిత్రం కోసం సెట్కి వెళ్ళి చిరంజీవి గారు జబర్దస్త్ ప్రోగ్రాం అప్పటికే చూస్తాడు. చిరంజీవి గారు గురించి ఒకటే ఒక్కవాడు, సినిమా అంటే అప్డేట్, అప్డేట్ అయిన స్టోరీ హిట్ అవుతుంది, అప్డేట్ అయిన ఆర్టిస్టులు ఉంటుంది కదా, అలా చిరంజీవి గారు అప్డేట్ అవుతూ ఉంటాడు అనడానికి ఒకే ఒక పదం ఏంటంటే ఆయన జబర్దస్త్ చూస్తాడు. ఇంకా అన్ని మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఫాలో, ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఉన్నాడు, అలా ప్రతి సోషల్ మీడియాలో ఈ మధ్యలో చాలా యాక్టివ్. ఇంకా చెప్తున్నా కదా అప్డేట్ అంటే అప్డేట్. మీరు చూడండి మాస్టర్ సినిమాలో అప్పటి జనరేషన్ కొత్త యాక్టర్లు అందరినీ పెట్టుకున్నాడు, అప్పటి జనరేషన్ అంటే అప్పటి వరకు ఉన్న పెద్ద ఆర్టిస్టులను కాక నెక్స్ట్ జనరేషన్. మళ్ళీ 150 చిత్రానికి వెళ్ళేసరికి మా చాలామంది ఆర్టిస్టులు చిన్న ఆర్టిస్టులు ఉంటారు, అలా వెళ్ళగానే ఆయన మర్యాద ఇచ్చి మాట్లాడి మనకు మన మాట విని డైరెక్టర్ గారు రిఫర్ చేసి ఓ చిన్న క్యారెక్టర్ ఇచ్చి చిరంజీవి గారితో నటి చూస్తే చాలనే దగ్గర నుంచి చిరంజీవి గారితో నటించాననే దాకా ఆయన రీఎంట్రీ సినిమాలో అవకాశం కల్పించారు. అలా
చిరంజీవి గారితో అనుభవం ఆయనతో పాటు అంత దగ్గరగా యాక్ట్ చేసి అయ్యో చాలాసేపు ఆ సీన్ జరిగేటప్పుడు ఒక 1.5 అవర్ ఆయన నా విశేషాలన్నీ అడిగి తెలుసుకొని ఎంత బాగా మాట్లాడతాడంటే 100% అన్ని అడిగి తెలుసుకుంటాడు ఆయన. అవునా, అలాగా ఇలా ఉంటుంది రవి అంటుంటాడు. అంత ప్రేమగా మాట్లాడతాడు. అందుకే చిరంజీవి గారిని అందరూ అన్నయ్యగా అడాప్ట్ చేసుకుంటారు. మన ఇంట్లో పెద్ద మనిషి అన్నయ్య ఉంటారు, అలాగా మనం ఫీల్ అవుతాం, 100% ఫీల్ అవుతారు దగ్గరికి వెళ్తే. మాట్లాడతాడు, అలా టైం ఇస్తాడు, నీకు స్పెండ్ చేస్తాడు, ఆ ఫీల్ ఉంటుంది. సో మీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, సో వాళ్ళందరితో ఎలా టచ్లో ఉంటారు మీరు? నేను ఎప్పటికీ అనేది ఏంటంటే, ఫ్యాన్స్ అనే పదం నేను ఎప్పుడైతే సెలబ్రిటీ అనే పదం ఎలా వాడనో, ఎంటర్టైనర్. నేను ఎంటర్టైన్ చేస్తే నన్ను ఇష్టపడతారు. మీరు ఎంటర్టైనర్? నేను ఎంటర్టైనర్. అలాగే ఫ్యాన్స్ అనేది ఒక వర్డ్ నేను ఎప్పుడు ఎందుకు వాడనంటే, నా వెల్ విషర్ నా ఫ్రెండ్స్ అనంట. సూపర్. నేను ఎప్పుడు ఫేస్బుక్లో పెట్టినా కూడా నా ఫ్రెండ్స్ అనే వాడతా. ఎందుకంటే ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు, చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, నా వెల్ విషర్, నువ్వు నీ మంచి కోరటోడు, నీ తల్లిదండ్రులతో పాటు ఆ స్థానం. వెల్ విషర్లు అంటే ఎవరు? నీ జీవితంలో నీకు స్థానం ఇచ్చేది తల్లిదండ్రులే. ఏది నా బిడ్డ బాగుండాలని జీవితాంతం కోరుకుంటారు. అలా అరే రవి బాగా చేస్తారా, వానికి మంచి క్యారెక్టర్ పడాలని దేవుడి దగ్గర కోరుకునే వెలివిషర్లు కూడా ఉంటారు. వాళ్ళందరూ నా వెలివిషర్లు అంటే అమ్మా నాన్న తర్వాత వాళ్ళదే స్థానం. ఇక నేను ఈ పదానికి అందుకే ఎప్పుడు కానీ ఎంటర్టైనర్, ఫ్రెండ్స్ అండ్ వెలివిషర్స్ అనే వర్డ్నే పరిమితం ఎప్పటికైనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.